జగన్ పార్టీ ఇచ్చింది, రాష్ట్రం కూడా జగన్ ఆదరించింది. ఇప్పుడు వీళ్ళ కోరిక కూడా ఏంటంటే ఏదో ప్రేమతో షర్మిల మీద ప్రేమతో ఏం కాదు, ఎంతమంది షర్మిల పచ్చిపూతులు తిట్టలేదు వీళ్ళంతా కూడా. షర్మిల విజయమ్మలు వీళ్ళ ఇష్టమా? షర్మిల ఎంత ఇదే అన్న నేను వెనకేసుకొచ్చేటువంటి ఇలాంటి చెల్లెలు ఎవరికి వద్దు, తర్వాత దొంగ అబ్బాయిని కన్నా విజయమ్మ వద్దు, ఇలాంటి తల్లులు అక్కర్లేదు, ఇవన్నీ ట్రోల్ చేయలేదు ఇంతకుముందు. ఒకసారి గుర్తు తెచ్చుకోండి, ఇప్పుడు అకస్మాత్తుగా వీళ్ళకి ప్రేమ ఎందుకు వచ్చేసింది? జగన్కి వ్యతిరేకంగా వీళ్ళు ఏదైనా చేస్తారు, అవ్వలేదు. ఒకటేమవుతుందంటే వీళ్ళందరూ కోరుకున్నటువంటి కోరిక జరగలేదు. విజయమ్మ ఇళ్ళని తిడతుంది అనుకుంటే రాసిన వాళ్ళని తిట్టింది ఆవిడ, అంతే కదా. అక్కడ ఆవిడ పరంగా ఒక లెక్క ఉంది వాళ్ళకైతే, వాళ్ళ కుటుంబం పరంగా అయితే కనుక ఆస్తులు పంచుకున్నట్టు రాజకీయ ప్రాధాన్యతలు పంచుకున్నారు. ఇవాళ ఈ తెలుగుదేశం అనుకూల మీడియా వీళ్ళకి ఎప్పుడు హ్యాపీ కుదురుద్ది అనుకుంటే షర్మిల అక్కడ దెబ్బతినేసి వెనక్కొచ్చి ఇక్కడ 2018లో ఎలక్షన్ జరిగింది, 2023లో ఎలక్షన్ జరిగిపోద్ది కదా, అక్కడ ఓడిపోయింది అనుకోండి, అక్కడ గెలిచే పరిస్థితి అయితే లేదు. అప్పుడు షర్మిల వచ్చి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వచ్చేందుకు ఎంకరేజ్ చేస్తారు. ఇక ఇప్పుడు ఉన్న ఒక అస్త్రం ఫెయిల్ అయిపోయింది. వీళ్ళు అనుకుంది ఏంటంటే రాజీనామా ఎన్ని కాసేపు అడావిడి చేస్తూ ఉండంటే నడిచిపోతుంది కుటుంబం మీద అంతా అనేసి. ఈవిడ జగన్ ఏం చేశాడు, ఎదురెత్తేసి ఆవిడతో మాట్లాడిచ్చేసాడు. ఆవిడ కరాఖండిగా చెప్పేసింది, నా కుటుంబం ప్రేమ మాదంతా కలతలు లేని కుటుంబం, మంచి కుటుంబం మాది, మా కుటుంబంలో ఇట్లాగ అంతకుముందు పదవిలో కాంగ్రెస్ తొక్కేసింది కాబట్టి, మా అబ్బాయిని జైల్లో పెట్టింది కాబట్టి మేమందరం కలిసాం పనిచేసాము, అయిపోయిన తర్వాత మా పని మేము చేసుకున్నాం, షర్మిలకి అక్కడ పార్టీ అనుకుంది, అన్నకి ఇబ్బంది పెట్టకూడదు అనుకుంది అంటూ ఆవిడ జాగ్రత్తగా బ్యాలెన్స్డ్గానే చెప్పుకొచ్చింది. ఎక్కడా కూడా ఉద్వేషాన్ని ఏమీ చెప్పలేదు. అది అయిపోయింది. ఇక అక్కడతో ఇక్కడ ఒక ఆప్షన్ అయిపోయింది మీడియాకి. వాట్ నెక్స్ట్ అంటే ఇంక కోరుకునేది ఒకటే అనమాట వీళ్ళందరూ కూడా. 2018లో అక్కడ అయిపోతే అప్పటికైనా సరే షర్మిలను అనిలు కలిసేసి, విజయమ్మ కలిసేసి ఆంధ్రప్రదేశ్లో ఇంకో పార్టీ పెడితే జగన్ ఓడిపోతాడు కాబట్టి అప్పుడు మళ్ళీ ఎంకరేజ్మెంట్.